ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ హాన్స్రాజ్ ఓ విద్యార్థి చెంపచెల్లు మనిపించడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారమైన రైలాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన ఓ విద్యార్థి చెంపపై చేయి చేసుకున్నారు. వీడియో బయటకు రావడంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం హాన్స్రాజ్ ఓ విద్యార్థితో మాట్లాడుతూ అనారోగ్యంగా ఉందని అడిగారు. అదే సమయంలో ఓ విద్యార్థి నవ్వడంతో ఆయనకు సిర్రెత్తుకొచ్చింది. విద్యార్థి వద్దకు వెళ్లి చెంప చెల్లుమనిపించాడు. ఆ శబ్దం వీడియో క్లిప్ స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం ఎమ్మెల్యే తన కుమారుని కొట్టలేదని, ప్రేమగా అతడి బుగ్గలను తాకారని చెప్పడం గమనార్హం. ఇందుకు తాను ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నట్టు బాలుడి తండ్రి ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే పక్కనున్న ఓ వ్యక్తి అతడితో అలా చెప్పిస్తున్నట్టు వీడియోలో రికార్డు కావడం గమనార్హం. మరోవైపు బాలుడిపై చేయి చేసుకున్న హాన్స్రాజ్పై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన వెంటనే మెంటల్ ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోవాలంటూ తీవ్ర విమర్శలు చేశారు. मैंने कहा है जिसको पूछा जाए उसी ने जवाब देना हो, गांव का हंसना नहीं होता है। यहाँ कोई मदारी का खेल चला हुआ तो खेला चला हुआ, देन व्हाई यू आर लाफिंग?